బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ఫుల్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి తగ్గట్టుగానే విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడంలో బిగ్ బాస్ చూపిస్తున్న పక్షపాత ధోరణి మీద సోషల్ మీడియాలో పలు సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వారం ఈ సెటైర్ల డోసు మరింతగా పెరిగింది. ఈ సీజన్ ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. సీరియస్గా గేమ్ ఆడుతూ అందరితో మంచిగా ప్రవర్తించే సభ్యులను ఓటింగ్ ఎక్కువ ఉన్నప్పటికీ బయటకు పంపించి హౌస్లో ఎవరో ఒకరితో రొమాంటిక్ థ్రెడ్ రన్ చేయగల సభ్యులను మాత్రం ఓటింగ్తో సంబంధం లేకుండా బిగ్ బాస్ నిర్వాహకులు కాపాడుతున్నారని పలు విమర్శలున్నాయి. సగానికి పైగా ఎలిమినేట్ అయిన తర్వాత మిగిలిన సూపర్ సెవెన్ అందరూ బ్యాచులర్స్ కావడం ఈ సీజన్ పులిహార సీజన్ అనటానికి ఒక ప్రధాన కారణం. ఈ సీజన్ మొదటి నుంచి అభిజిత్ అఖిల్తో మోనాల్ని లింక్ చేస్తూ బిగ్ బాస్ నడిపిన ఆట ప్రేక్షకుల్లో ఎంత చిరాకు పుట్టించిందో సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తే అర్థమవుతుంది. అయితే షోకు సంబంధించిన టీఆర్పీ కోసం సీరియస్గా ఆడే సభ్యులను వారం వారం గేమ్ నుంచి బిగ్ బాస్ పంపించడం వల్ల ప్రేక్షకుల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగానే ఈ సీజన్కి పులిహార సీజన్ అని బిరుదు వచ్చినట్లు తెలుస్తుంది. షో ప్రారంభమైన మొదటి రోజే అవసరం లేకపోయినా జలజల కన్నీరు కారుస్తూ ఏడ్చి ప్రేక్షకుల్లో వ్యతిరేకత సంపాదించుకుంది మోనాల్. ఇక ఆ తర్వాత అటు అభిజిత్ ఇటు అఖిల్తో మోనాల్ అనే డబుల్ గేమ్ ప్రేక్షకులకు చిరెత్తుకొచ్చేలా చేసింది. వాళ్ళ కోపాన్ని ఓట్ల రూపంలో చూపించినప్పటికీ తనకంటే 2 రెట్లు ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి తనను మాత్రం ఓటింగ్తో సంబంధం లేకుండా సేవ్ చేస్తూ రావటం వల్ల తన పట్ల మరింత వ్యతిరేకత పెరిగింది. అదే సమయంలో ఎవరైనా నామినేట్ చేసేటప్పుడు తను చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఇది నేషనల్ ఛానల్, అలాంటి నేషనల్ ఛానల్లో ఒక ఆడపిల్ల పట్ల ఇలా మాట్లాడితే ఎలా అంటూ తీవ్రంగా విరుచుకుపడే మోనాల్ అదే షోలో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత అఖిల్ను ముద్దులు పెట్టుకుంటూ హక్ చేసుకునే సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు మరి ఇప్పుడు ఇది నేషనల్ ఛానల్ కాదా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. అయితే ఈ వారం ముందు వారాలతో పోలిస్తే తనపై మరింత వ్యతిరేకత వచ్చింది. అవినాష్ను ఒక టాస్క్లో భాగంగా కాల్తో తన్నిందనే ఆరోపణలు, దానికి సంబంధించిన ఫుటేజ్, ప్రత్యేకించి ఆ తర్వాత ఆమె నవ్వుతూ చూసిన తీరు ప్రేక్షకుల్లో మరింత వ్యతిరేకత తీసుకొచ్చింది. ఓటింగ్ మాత్రమే అయితే ఎప్పుడో షో నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన మోనాల్ కనీసం ఈ వారమైనా వెళ్ళిపోతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అవినాష్ని ఎలిమినేట్ చేసి మోనాల్ని సేవ్ చేయడమే ఇక్కడ అనేక ప్రశ్నలకు దారితీసింది. అసలు మోనాల్ ఏ విషయంలో అవినాష్ కంటే బాగా పెర్ఫామ్ చేసింది? గ్లామర్ విషయంలోనూ, అఖిల్ అభిజిత్ ట్రయాంగిల్ లవ్ విషయంలో తప్పితే మోనాల్ అవినాష్ కంటే ది బెస్ట్ అనడానికి రీజన్ ఏముంది? నిజానికి కుమార్ సాయి, దేవి, స్వాతి, లాసే లాంటి కంటెస్టెంట్స్ కూడా మోనాల్ ఖాతాలో బలైన వాళ్లే. మోనాల్ని సేవ్ చేయడంలో భాగంగా ఆట బాగా ఆడే కంటెస్టెంట్స్ను ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారని విమర్శలు కూడా గట్టిగానే ఉన్నాయి. నిజంగానే మోనాల్ ప్రేక్షకుల ఓట్లతోనే సేవ్ అవుతుందా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో కనిపిస్తున్నాయి. తెలుగు సెలబ్రిటీనా? కాదు. స్టార్ హీరోయిన్ అనడానికి లేదు. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు. ఆమె చేసిన సినిమాలు ఆమెకు తప్ప బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారంటే మోనాల్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మోనాల్కి మరి ఓట్లు ఎక్కడి నుంచి పడుతున్నాయో అర్థం కాని పరిస్థితి. అయితే ఇన్నాళ్ళు సేవ్ అవుతూ వస్తున్న మోనాల్ ఫైనల్కు వెళ్ళి టైటిల్ కొట్టినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఎలిమినేషన్లో మోనాల్ సేఫ్, మోనాల్ సేఫ్ అంటూనే ఉన్నారు. ఈసారి విన్నర్ మోనాల్ అనే అనౌన్స్మెంట్ నాగార్జున నుంచి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అవినాష్ని నాగార్జున ఫండే టాస్క్లో భాగంగా పుష్పం అని జోగ్గానే అన్నా ఎలిమినేట్ చేసి నిజంగానే వెర్రి పుష్పాన్ని చేశారనేది ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న మాట. అవినాష్ ఎలిమినేట్ అయ్యాడనే బాధ కంటే మోనాల్ మళ్ళీ ఎలా సేవ్ అయిందో ప్రేక్షకులకు అంత చిక్కడం లేదు. మోనాల్ నన్ను తన్నింది అంటూ నానా గోల చేసిన అవినాష్ ఆమె తన్నుడికి ఏకంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటపడతాడని ఊహించుండడు. మోనాల్ కడ్డొస్తే ఎవరైనా మటాష్. అయితే అవినాష్ వెళ్తూ వెళ్తూ మోనాల్ తనకంటే స్ట్రాంగా అనే ప్రశ్నను ఇండైరెక్ట్గానే లేవనెత్తాడు. 3 వారాలుగా వీక్ వీక్ అని మోనాల్ని నామినేట్ చేసిన అవినాష్ వెళ్తూ వెళ్తూ ఆమెను నువ్వు స్ట్రాంగ్ అంటూ గట్టిగా అరుస్తూ చెప్పడాన్ని బట్టి చూస్తే మోనాల్ని సేవ్ చేసి తనను ఎలిమినేట్ చేసిన విషయంలో గట్టిగానే హర్ట్ అయ్యాడు. మొత్తానికి మోనాల్ ఖాతాలో మరొకరు బలయ్యారనే విషయం స్పష్టమవుతుంది. చూడాలి మరి బిగ్ బాస్ మోనాల్ కథ ఎంతవరకు వెళ్తుందో.